Namaste, welcome to 4Sides TV. దేశంలోని సాఫ్ట్వేర్ సంస్థలు కొంతకాలంగా ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో దిగ్గజ ఐటీ కంపెనీ విప్రో రెండు ఆస్తుల విక్రయానికి సిద్దమవుతోందన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. ఐటీ హబ్గా పేరొందిన బెంగళూరు హైదరాబాద్లలో సంస్థకు చెందిన రెండు ఆస్తుల్ని విక్రయించాలని చూస్తోందని తెలుస్తోంది. ఈ ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన నగదును కార్యకలాపాల స్థిరీకరణ కోసం వినియోగించాలని సంస్థ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగాల్లో కోత విధించడంతో పాటు నాన్ కోర్ రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించాలని విప్రో యోచిస్తోంది. హైబ్రిడ్ వర్క్ మోడల్ వల్ల ఆఫీసుల అవసరం తగ్గిందన్నందున వేర్వేరు నగరాల్లోని కార్యకలాపాలని స్థిరీకరించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విక్రయించనున్న ఆస్తులలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి క్యాంపస్, బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్ లో కొంత భాగం ఉన్నట్టు చెబుతున్నారు. గచ్చిబౌలిలోని విప్రో క్యాంపస్ దాదాపు 14 ఎకరాల మేర విస్తరించి ఉంది. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో 25 ఎకరాల క్యాంపస్ ఉంది. బెంగళూరు క్యాంపస్ ను దశల వారీగా అమ్మనున్నట్లు సమాచారం. మొదటి దశలో 5 ఎకరాలు విక్రయిస్తుందని చెబుతున్నారు. అయితే కంపెనీ మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. హైదరాబాద్ లో విప్రోకు మొత్తం 3 ఆస్తులు ఉన్నాయి. వీటిలో 2 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉండగా 1 మణికొండలో ఉంది. విప్రోలో ప్రస్తుతం 2,44,707 మంది ఉద్యోగులు ఉన్నారు.